గురుకుల ఆశ్రమ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన గురుకుల ఆశ్రమంలో చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న గూగులోత్ నేహా అనే విద్యార్థి గత రాత్రి నుంచి విపరీతమైన వాంతులు అవుతున్నా వార్డెన్ పట్టించుకోలేదు. ఇవాళ ఉదయం నేహా పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది విద్యార్థిని. దీంతో ఆశ్రమ సిబ్బంది నిర్లక్ష్యంతో తమ కూతురు చనిపోయిందని నేహ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నేహ కుటుంబ సభ్యులకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. థ్యాంక్ యూ శివ. ఖమ్మం జిల్లా బోనకల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో హాస్టల్లో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో ఒక విద్యార్థి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి గురుకులకు నేహ అనే పన్నెండు అమ్మాయి నిన్న ఉదయం నుండి కూడా రాత్రి వరకు విపరీతమైన అనారోగ్యంతో వాంతులు అవ్వడంతో అనారోగ్యంగా ఉండడంతో విద్యార్థిని నిన్న రాత్రి సమయంలో వార్డెన్ చెప్పడంతో వార్డెన్ కూడా పట్టించుకోలేదు. రాత్రే మరణించినట్టుగా విద్యార్థుల కుటుంబీకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే తమ బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని తమకు తెలిసినా మేము వెళ్లి హాస్పిటల్కి చూపించుకునే వాళ్ళమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి బంధువులు. ఈ రోజు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి ఈ రోజు ఉదయం వైద్యం కోసం తీసుకురావడంతో మరణించిందని కుటుంబీకులు మాత్రం సీరియస్ గా ఉందని చెప్పి తెలిపారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ చేరుకున్న ఆ పాప కుటుంబీకులు కావచ్చు, ఆ బంధువులు కావచ్చు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఆశ్రమ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ పాప చనిపోయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం నుండి అనారోగ్యంగా ఉన్న విద్యార్థిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా రాత్రి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చి వార్డెను ప్రిన్సిపాల్ అధికారులు సంబంధిత ఆశ్రమ పాఠశాల అధ్యాపకులు ఎవరైతే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల తమ పాప మరణించిందంటే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం బాగా అనారోగ్యంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువచ్చే సమయంలో మరణించిందని చెప్పేసి అధ్యాపకులు అయితే తెలుస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన గురుకుల పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి వారి నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.